ప్రతిష్టాత్మక బుద్ధవనం నాగార్జున సాగర్ దగ్గర నిర్మాణం జరుగుతూ ఉంది. వాస్తవానికి ప్రపంచంలో దేశంలో గొప్ప చరిత్ర ఉన్నటువంటి బౌద్ధ సిద్ధాంతం, దానికి అనుబంధంగా ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాపక స్థలం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంజనేయుడిగా దానికి రూపకల్పైతే ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మల్లెపల్లి లక్ష్మయ్య గారిని దీనికి బాధ్యతగా పెట్టి కొంత చేశారు. చేశాక దాన్ని తక్కువ చేయడం లేదు. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా పట్టించుకొని దీన్ని ప్రారంభోత్సవం చేయమని కోరుతున్నాం. ఎందుకు దీన్ని డిలే చేయాల్సిన పని లేదు. మామూలుగా గుడులు గోపురాలు యాగాలు చేసుకోండి. అంతేగాని ఇది చరిత్రలో జ్ఞానదాయకమైనటువంటి సంస్థ అయితే దీన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా తక్షణం దీన్ని ప్రారంభోత్సవం చేస్తూ దీని దగ్గర అన్ని హంగుల్ని అమలు చేసేందుకు కోరుతా ఉంటాం. ప్రతిష్టాత్మక బుద్ధవనం నాగార్జున సాగర్ దగ్గర నిర్మాణం జరుగుతూ ఉంది. వాస్తవానికి ప్రపంచంలో దేశంలో గొప్ప చరిత్ర ఉన్నటువంటి బౌద్ధ సిద్ధాంతం, దానికి అనుబంధంగా ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాపక స్థలం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంజనేయుడిగా దానికి రూపకల్పైతే ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ శాఖ మల్లెపల్లి లక్ష్మయ్య గారిని దీనికి బాధ్యతగా పెట్టి కొంత చేశారు. చేశాక దాన్ని తక్కువ చేయడం లేదు. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా పట్టించుకొని దీన్ని ప్రారంభోత్సవం చేయమని కోరుతున్నాం. ఎందుకు దీన్ని డిలే చేయాల్సిన పని లేదు. మామూలుగా గుడులు గోపురాలు యాగాలు చేసుకోండి. అంతేగాని ఇది చరిత్రలో జ్ఞానదాయకమైనటువంటి సంస్థ అయితే దీన్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా తక్షణం దీన్ని ప్రారంభోత్సవం చేస్తూ దీని దగ్గర అన్ని హంగుల్ని అమలు చేసేందుకు కోరుతా ఉంటాం.